కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యక్ష భాగస్వాములవుదామని ఎస్పీ గారన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలని అన్నారు. జాతీయ అటవీ సంరక్షణ సంస్థ చేసిన సర్వే ప్రకారం మన రాష్ట్రం దేశంలోనే 5వ స్థానంలో ఉంది అంటే సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం యొక్క ప్రతిఫలం, ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలోని పోలీస్ కార్యాలయాలలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తూ సకాలంలో వర్షాలు కురవాలన్నా వాతావరణ సమతుల్యత కావాలన్నా మొక్కల పెంపకం ఒక్కటే మార్గమని అన్నారు. మన భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాల్సిన నైతిక బాధ్యత మనపై ఉందని తెలిపారు. గౌరవనీయులైన సీఎం గారు 2014లో హరితహారం ప్రోగ్రామ్ని తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచడానికి ప్రారంభించారు. 2018లో గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించారు. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా నేను 3 మొక్కలు నాటాను. సో నేను సిపి నిజామాబాద్, కార్తికేయ సార్, ఎస్పీ కామారెడ్డి, శ్వేత మేడం, కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, కృష్ణ భాస్కర్ సార్, వీళ్ళని గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నాను. అందరూ కూడా మొక్కలు నాటండి, గ్రీన్ కవర్ పెంచండి అని నేను కోరుకుంటున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.